నరేంద్ర మోడీ గారు తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం లక్ష్యంగా పనిచేస్తున్నారు కాబట్టి రేపు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడానికి నరేంద్ర మోడీ గారు వస్తున్నారు కాబట్టి పరేష్ గ్రౌండ్స్ లో మార్నింగ్ 10:30కి వందే భారత్ ఎక్స్ప్రెస్ తో పాటు ఇతర అభివృద్ధి కార్యక్రమాలను సికింద్రాబాద్ తిరుపతి 7 అవర్స్ లో పోవచ్చు దాంతోపాటు ఇతర అభివృద్ధి కార్యక్రమం ప్రారంభిస్తున్న కాబట్టి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ప్రజలందరూ కూడా రేపు సమయానికి వచ్చేసి ఈ సభను విజయవంతం చేయాల్సిందిగా కోరుతాను దాంతోపాటు ఇంతకుముందు చూశాను సోషల్ మీడియాలో హరీష్ అనే అబ్బాయి ఆ స్టూడెంట్ 10th క్లాస్ స్టూడెంట్ ను 5 ఇయర్స్ డిపాజ్ చేయడం నిజంగా మూర్ఖత్వం ఇది పవన్ పేద కుటుంబానికి సంబంధించిన వ్యక్తి అన్ని ఎగ్జామ్స్ బాగా రాసిండటనే 5 ఇయర్స్ డిపాజ్ ఎందుకు చేయాలి నేను నీ కొడుకును పక్క పెడుతూ ఆ పిల్లలను డిపాజ్ చేస్తావా అసలు మొబైల్ ఎట్లా పోయింది ఎగ్జామినేషన్ సెంటర్ కు మొబైల్ ఎట్లా పోయింది ఆ తీసుకోడానికి ఈయనకు సంబంధం చెప్తున్నాడు పాపం ఆయన అబ్బాయి చెప్తున్నాడు బాధపడుతున్నాడు అంటే రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అబ్బాయికి తిరిగి ఎగ్జామ్ రాసే అవకాశం ఇవ్వాలి డిపార్ చేస్తాన్న నిర్ణయాన్ని తిరిగి వెనక్కి తీసుకోవాలి 4-5 ఇయర్స్ అబ్బాయి లైఫ్ ని ఖరాబ్ చేద్దు ఇది మూర్ఖుడు బాగా ఆయన కొడుకు ఆయన బిడ్డ మంచిగా ఉండాలి ఇంకో పిల్లలు మంచిగా ఉండద్దు ఆ అబ్బాయికి ఇద్దరు సంబంధం మీద ఎవరికి ఆపేసాడు వాడిని దొరకవట్టు వాడిని ఎన్నుకోవడం దొరకవట్టు వాణి గది చేత కాక పాప అబ్బాయిని డిపార్ చేయడం ఏది అని చెప్తూ క్లియర్ చెప్తున్నాడు ఆయన నీ ఇన్విజిలేటర్ ఏమైండు స్క్వాడ్ ఏమైంది పోలీస్ ఆఫీసర్ ఎటువైండు నువ్వేడవన్నావు ఏడున్నావు నువ్వు కాబట్టి వెంటనే అబ్బాయి లైఫ్ ఖరాబ్ అయ్యదు ఆ డిపార్ చేస్తున్నావు దాని నిర్ణయాన్ని వెనకేసుకోవాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నది చిన్న పిల్లలు కూడా ఇష్టపడ్డాడు మురుకుడు అయిపోయా చిన్న పిల్లలు కూడా ఇష్టపడ్డాడా దీనికి ఏముందో దీనికి ఏం పెట్టాడు మళ్ళీ ఎవరు వెళ్తారు రేపు తెలుస్తుంది ఎవరు కేసీఆర్ కుట్రనే వచ్చేది ఆయన ధన్యవాదాలు అన్న ఊకే కట్టే కుడతాడు ఆయన అప్పుడు ఆ కోవిడ్ అప్పుడు సమతా మూర్తి అప్పుడు కట్టే అయిపోయాడు ప్రోటోకాల్ చెప్పి తెల్లారితే బయట పెడితే అన్ని ముసుకుని ఇట్లా ఉన్నాడు నీకు తెలంగాణ అభివృద్ధి కావన్నా రాజకీయాలు కావాలని చెప్పాలి ఫస్ట్ దేశ ప్రధాని తెలంగాణ అభివృద్ధి కార్యక్రమం కోసం వస్తుంటే అడ్డుకోవాలని నిరసన ఇవ్వాలని చెప్పి పిలిపిస్తే నువ్వు తెలంగాణ వాళ్ళవే కాదు అయినా నీకు తెలంగాణకు తెగదెప్పులు ఎప్పుడు అయిపోయినాయి బీఆర్ఎస్ పార్టీ పెట్టావు నువ్వు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి మోడీ గారు సహకరిస్తుంటే అభివృద్ధి కార్యక్రమానికి మోడీ గారు వస్తుంటే దీన్ని అభివృద్ధిని అడ్డుకోవాలని చూడడము బీఆర్ఎస్ పార్టీకి ఇది మూర్ఖత్వము దీన్ని తెలంగాణ సమాజం ఆలోచించాలి తెలంగాణ అభివృద్ధిని బీఆర్ఎస్ పార్టీ అడ్డుకుంటున్నది మోడీ గారు అభివృద్ధి చేయాలని చూస్తున్నారు నీకేమాత్రం ఇంకిత జ్ఞానం ఉంటే నువ్వు తెలంగాణ అభివృద్ధిని కాంక్షించే వ్యక్తి అయితే రేపు పరిశ్రమ రాను ఎందుకు రావు ఏం పీకుడు పని ఏమున్నా నీకు అంటే బిజీ ఏంది నీకు అంటున్నా రా రేపు రా మంచి బొట్టువాడి శాలగొప్త నేనే ఆడ పెద్ద గజమాల తయారు చేయను రేపు పెద్ద గజమాల ఉన్నది గింత పెద్ద గజమాల తీసుకొస్తాం మోడీ గారితోనే ఇస్తా నీకు దా మోడీ గారితోనే నీకు గజమాల ఇస్తా రేపు ఆ బహిరంగ సభకు వచ్చిన సభకు వచ్చినందుకు నీకు పక్క మోడీ గారితో సన్మానం చేస్తా జాలిగా నేను కూడా తెలంగాణ ద్రోహిగా మిగులుతాను రాసిపెట్టుకో చిరస్థాయిగా మిగిలిపోతాను మేమేమో కంపెనీలు మేము తెస్తున్నాం నిజాం షుగర్ ఫ్యాక్టరీ మూసేస్తావి రియాన్ ఫ్యాక్టరీ మూసేస్తావి అన్ని మూసేస్తున్నావు మోడీ గారు ఎరువుల ఫ్యాక్టరీ తెస్తే కూడా రాకపోతేవే వందే భారత్ రెండోసారి ఇది రాకపోతేవే ఒక విజ్ఞాపనం పత్రం ఇస్తే ఏం పోతుంది ముళ్ళేం పోతుంది ఊకే ఉడతావు అక్కడికక్కడ ఊకే ప్రెసిడెంట్ ఏం చేస్తున్నాడు ఏం చేస్తున్నాడు చేస్తే ఓరవే రావే నువ్వు బిజీయా చాలా బిజీయా నువ్వేం బిజీ అందరూ తెలుసు